రాష్ట్రంలో ఎండలు దంచుకొడుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఎండ ఉక్కుపోతతో జనంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మండుతున్న ఎండలు తీవ్ర వేడిగాలులతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో బాలింతలు, అప్పుడే పుట్టిన శిశువుల పరిస్థితి వర్ణనాతీతం. ఉక్కుపోతకు నిద్ర రాక ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువుల ఏడుపు వింటే గుండె తరుక్కుపోతుంది. ఫ్యాన్లు ఉన్నా కరెంటు ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎండ వేడిగాలుల ఇబ్బందులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. రోహిణి కార్తలో రాళ్ళు పగులుతాయని నానుడు ఉంది. అంతకంటే ఎక్కువనే వేడి ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ ప్రజలు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వేడిగాలిలో ఉక్కపోత నడుమ జీవనం కొనసాగిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే గర్భిణీ స్త్రీలు, అప్పుడే పుట్టిన నవజాత శిశువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నాం, చూడొచ్చు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు హాస్పిటల్కు సంబంధించి చూసుకున్నట్లయితే ఉదయం నుంచి మొత్తం పైన ఫ్లోర్ నుంచి కూడా వేడిగాలు వస్తున్న నేపథ్యంలో పిల్లలు, చిన్నారులు ఎవరు కూడా నిద్రపోని పరిస్థితి, బాగా ఉక్కపోతతో ఇబ్బంది పడుతూ బాగా ఆర్తనాదాలు వినిపిస్తున్న పరిస్థితి. అయినప్పటికీ ఫ్యాన్లు ఇంటికా నుంచి ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా వేడిగాలు తగ్గడం లేదు. మనతో మాట్లాడేందుకు కొంతమంది ఉన్నారు. అమ్మా, ఏంటి పరిస్థితి? వేడిగాలు ఉందా? ఏమొస్తుంది ఇక్కడ? ఏం చేస్తున్నారు అధికారులు? చెప్పారా హాస్పిటల్ సిబ్బందికి? ఏమంటున్నారు? అమ్మా, మీరు చెప్పండి. దాదాపుగా వేడి కాలి, ఎండాకాలం కదా, ఎలా ఉంది హాస్పిటల్లో? పిల్లగాళ్ళ జ్వరాలు వచ్చినాయి. జ్వరాలు వస్తే పక్క హాస్పిటల్ తీసుకొచ్చి ఉంచుకొని వచ్చు. మళ్ళీ బాక్స్లో పెట్టాలంటున్నారు, బెడ్ ఇన్ఫెక్షన్ అంటున్నారు. మేము ఆ 7 గాలు తట్టుకోలేక రూమ్ తీసుకొని కిందకు వచ్చి జనరల్ వార్డులో కింద కూర్చుంటున్నాం, బెడ్ల కూర్చుంటున్నాం. ఇవాళ రేపులో పోయి అక్కడ ఉన్నాం. పొద్దుటాల నుంచి 24 దాకా జ్వరం తగ్గట్లే. 7 గాలికి ఇంకా రూమ్ రెంట్ కట్టాల్సింది అని అంటే 2000 కట్టి బయట కూర్చుంటాం. మా బాధకి ఎవరు పట్టించుకోవట్లేదు. నువ్వు చెప్పమ్మా, ఏం జరుగుతుంది వేడి గాలిలో? వేడి గాలిలో పిల్లలకి జ్వరం బాగా వస్తుంది. జ్వరం వల్ల ఇక డాక్టర్ గారు తీసుకుపోయి వాళ్ళ పిల్లల వార్డులోనే ఉంచుతున్నారు. ఆడ కొంచెం వేసి ఉంది, అలానే ఉంచుతున్నారు. మీరు చెప్పండమ్మా. బాగా జ్వరం వస్తుంది, వేడి గాలి బాగా ఉంటుంది. బెడ్రూమ్లలో కూడా నీళ్ళు, బకెట్లు కూడా లేవు, లోటాలు కూడా లేవు. పక్కన మేము తెచ్చుకుంటే ఈ సామాన్లన్నీ బయటపడేయండి, ఊడిచే వాళ్ళు, సెక్యూరిటీ గార్డు వాళ్ళు తీసేయండి తీసేయండి, పిల్లల కాడ కూడా ఉండొద్దు ఒక్కొక్కళ్ళే అని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. బాగా మేము పోలేమమ్మా, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఎండకి అని అంటే పిల్లలైతే మేము చూస్తాం అంటున్నారు, కానీ పిల్లలు ఏం చూస్తారు సార్? మాకు ఇప్పుడు మేము పక్కన ఉండి పిల్లల్ని ఎత్తుకొని ఎండకి కొట్టేసి తుడుతున్నా కానీ 7 గాలికి మంటలు ఎక్కిపోతున్నారు. జ్వరం తగ్గితే పక్కన హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని పట్టించుకుంటుందా? పట్టించుకుంటున్నారు కానీ పిల్లలకి రాత్రి నేను 11 గంటల అప్పుడు హాస్పిటల్ కాడికి ఉంటే అక్కడ ఏరే కాడిపోయి మందు మెడిసిన్ అడిగితే ఇక్కడ లేదన్నారు. పాత హాస్పిటల్లో పోతే 19 రూమ్కి వెళ్ళండి అమ్మ అంటే అడిగిపోతే ఆ మేడం అన్నది ఇక్కడ ఇవ్వమ్మా, బయటికి వెళ్ళిపోయేట వాళ్ళకి ఇస్తాం కానీ మేము ఏమంటే గంట సేపు బతీలాండి, బతీలాడినా కానీ ఇయ్యలేదు. ఇకపోతే మళ్ళీ తిరిగి వచ్చి తడిగుడ్డతో తెల్ల వరుసలు తుడుచుకుంటూ అట్టే కూర్చున్నాం. ఇబ్బంది ఉంది. లెట్రూన్లలో కూడా నీళ్ళు. చెప్పండి, హాస్పిటల్లో మేజర్గా ఉక్కపోతతో పిల్లలు, అదేవిధంగా గర్భిణీ డెలివరీ అయినటువంటి బాలింతలు కూడా ఇబ్బంది పడుతున్నారు, నిజమేనా? అసలు ఏం జరుగుతుంది సార్? ఇది సూపరింటెండెంట్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక 8 రోజుల నుంచి నేను చూస్తున్నాను సార్, చాలా దారుణం సార్. ఎంత దారుణం ఉంది సార్? అంత దారుణం. కూర్చుంటే డబ్బులు అంటున్నారు, లెగుస్తే డబ్బులు అంటున్నారు సార్. బాత్రూమ్ అయితే దారుణం సార్. బయట చూడండి సార్, బయట చాలా పిల్లలు కూడా, పిల్లల గురించే సార్, చాలా దారుణం. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, పిల్లలతో పాటు అసలు కూర్చుంటే లేచినా ఏముంటుంది సార్? వేరే విషయం రావట్లేదు సార్. ఇక్కడ చాలా దారుణం సార్. పొజిషన్ బాగాలేదు, మార్కెట్ బాగాలేదు, వాటర్ లేదు, వాటర్ లేదు, కరెంట్ పోతుంది సార్. అసలు ఎంత ప్రాబ్లం ఉంటే అంత ప్రాబ్లం. ఏమైనా అడిగితే ఒకరు చెప్పుకుంటూ పోండి అంటారు. కంప్లైంట్ నేను ఇచ్చాను సార్, 4 డేస్ నుంచి కంప్లైంట్ ఇచ్చాను. సూపరింటెండెంట్ సార్ అందరిని పిలిపించారు, మాట్లాడుతున్నారు. అమౌంట్ కూడా తీసుకోని చెప్పి రొకటి గారు 2000 రూపాయలు, 1500, 500, 600 అట్లా తీసుకుంటారు సార్. అసలు ఎంత దారుణం ఉంటే అంత దారుణం సార్. మీరు చెప్పండి అమ్మా, కరెంటు పోతే ఏం చేస్తున్నారు? నాలుగింటికి చల్లగారు తప్పించి పడుకుంటుంది.
ఇప్పుడు వచ్చి మొత్తంగా చూసుకున్నట్లయితే హాస్పిటల్కి సంబంధించి ఎక్కువగా వేడి ఉక్కపోత నడుమ ఇబ్బంది పడుతున్నారని కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా హాస్పిటల్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు కావచ్చు, సీరియస్గా ఉన్నటువంటి పేషెంట్లు కావచ్చు, తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఒకవైపు ఉన్నా మా దీనికి సంబంధించి అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా ఎండా వేడి నుంచి ఇంకో వారం రోజులు తప్పే పరిస్థితి కనపడడం లేదని కూడా ఉన్నతాధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ విజయతో సైదులు NTV ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఖమ్మం.